ఈ సంవత్సరం శోభకృత నామ సంవత్సరంలో ఉన్నటువంటి వృషభ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి చూసుకున్నట్లయితే వృషభ రాశిలోనికి ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అంటే కృత్తిక నక్షత్రం 2 3 4 పాదాలు అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు మృగశిర 1 మొదటి 2 పాదాలు కలిసి వృషభ రాశిగా చెప్తారు ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14 వ్యయం 11 అంటే 14 రూపాయలు ఆదాయం వస్తే 11 రూపాయలు ఖర్చు అవుతుంది అలాగే రాజపూజ్యం 6 అవమానం 1 అంటే రాజపూజ్యం ఎక్కువగా ఉంది ఈ వృషభ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం 12వ ఇంట గురుడు ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల బలం వల్ల యోగ్యమైన అన్ని పనులు చేకూరుతాయి ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా కనిపిస్తాయి అదే విధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యం సరైన అవగాహన ఉంటుంది అలాగే మనం ఏ పని చేయాలనుకున్నా కూడా ఎంతటి వారినైనా వశపరుచుకునే ఆకర్షణ కలిగి ఉంటారు ఈ రాశి వాళ్ళు అదే విధంగా ఉద్యోగులకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది ప్రమోషన్స్ అవి రావడానికి అవకాశం ఉంది అలాగే శ్రమకి తగ్గ గుర్తింపు లభిస్తుంది అదే విధంగా గృహ లాభాలు అలాగే వాహన లాభాలు అవన్నీ కూడా పొందుతారు నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగాలు లభిస్తాయి అదే విధంగా పర్మనెంట్ గాని వారికి పర్మనెంట్ అవుతుంది అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది శత్రువులపై ఆధిపత్యాన్ని పొందుతారు ప్రజల్లో కూడా మంచి ప్రజలందరికీ కూడా అధిష్టాన వర్గంలో కూడా మంచిని పొందుతారు ఎందుకంటే ప్రజా సమస్యలను పరిష్కరించి వాడి అభిమానం కూడా చూరగొంటారు అదేవిధంగా ఈ సంవత్సరం వ్యాపారాలు కూడా చాలా బాగుంటుంది అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతాయి హోల్సేల్ రిటైల్ రంగాలు రెండు కూడా బాగుంటాయి విద్యార్థుల మిశ్రమ ఫలితాలు ఉంటాయి గురుడు 12 గంటల కారణం వల్ల జ్ఞాపశక్తి తగ్గడం మార్కులు సరిగా రాకపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అలాగే స్త్రీలందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది గ్రహఫలం బాగుండడం చేత ఇంట్లో ఆడవాళ్ళకి మాటకి ఎప్పుడు కూడా బాగుంటుంది పెత్తనం కొనసాగుతుంది అలాగే విలువైన వస్తువులన్నీ కూడా మీ పేర స్థిరాస్తులు అవి సంపాదించే అవకాశం లభిస్తుంది అదేవిధంగా వివాహం కాని స్త్రీలకి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం కూడా జరుగుతుంది ఏమి అందువల్ల ఈ సంవత్సరానికి సంబంధించి గురువార నియమాలు పాటించాలి మీ గ్రామంలో శివాలయంలో ఉంటే శివాభిషేకం చేసుకోవడం శివునికి అభిషేకం చేయించడం అలాగే గురుగ్రహానికి హోమం జపం అవి చేయించడం ద్వారా మనకు వచ్చేటువంటి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో మనం ఏవైతే ఇబ్బంది పడుతున్నామో అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆర్థికపరంగా కావచ్చు ఏదైనా సరే అవి తొలగాలి అంటే గురుడికి గురుగ్రహానికి జపం తర్పణం హోమం చేయిస్తే మంచి ఫలితాలు పొందుతారు ఇది ఈ సంవత్సరానికి వృషభ రాశి యొక్క ఫలితాలు